ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ వైశిష్ట్యం. సత్యవతికి, పరాశర మహర్షికి శ్రీ మహావిష్ణు వంశతో వ్యాస మహర్షి జన్మించిన తిథి ఆషాఢ పూర్ణిమ. ఇదే వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమగా ప్రసిద్ధికెక్కినది. అనంతరం ఏకరూపం అయిన వేదాన్ని విభజించి వేదవ్యాసుడయ్యాడాయన. అష్టాదశ మహాపురాణాలను, ఉపపురాణాలను, మహాభారత సంహితను, బ్రహ్మసూత్రాలను లోకాలకు అందించిన విష్ణుస్వరూపుడైన వ్యాసుని జన్మ మాసం ఈ ఆషాఢ మాసం. పూర్ణిమ నాడు గురుపూజ చేసిన వారు దక్షిణామూర్తి స్వరూపులవుతారు. వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. వ్యాసో నారాయణో హరిహి అని సమస్త జగత్తు ఆయన్ని కీర్తించింది. శ్రీమన్నారాయణుడు భూమిపై ధరించిన 22 అవతారాల్లో ఒక దివ్య అవతారం వ్యాసావతారం. సత్యవతికి, పరాశరుడికి వ్యాసుడు ఆషాఢమాసంలో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్న సమయంలో ఇంచుమించుగా 11:30 ఆవిర్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమ అని పిలవబడడానికి కారణం అందరికీ గురువు ఆయనే. విష్ణువు వ్యాసుడి రూపంలో వచ్చి వేదములను విభజించి ఇచ్చిన మహానుభావుడు. ఈ పూర్ణిమ నాడు ఆచరించవలసిన విధి విధానాలు. మనం ఎక్కడున్నా తప్పకుండా గురువుని ధ్యానించాలి. కుదిరితే గురువుని దర్శించి సేవ చేసి ప్రదక్షిణ చేసి దక్షిణ సమర్పించాలి. గురువుకి దూరంగా ఉన్నవారు ఇంట్లోనే కూర్చొని యథాశక్తిగా గురువుని అర్చించాలి. ఎంత ఎక్కువ గురుస్మరణ చేస్తే జీవితంలో అంత ఎక్కువ శుభాలను పొందుతారు. అమ్మవారి దగ్గర ఉన్న చింతామణి ఇచ్చేటటువంటి శుభాలు పొందాలంటే గురువు పాదాలు పట్టుకోవాలి. గురువు అనుగ్రహిస్తే యోగాలు కూడా పొందలేనటువంటి శుభాలు ఈ జన్మలో పొందవచ్చు. వ్యాస పూర్ణిమ నాడు తప్పక గురువును పూజించడం వల్ల భగవంతుడి అనుగ్రహం పొందవచ్చు. అందువల్లే తమ గురువుని వ్యాసుడిగా భావించి భక్తితో పూజించాలి. గురు పూర్ణిమ వ్యాసుని పూజిస్తే అనుగ్రహిస్తాడు. ఈ కథే దానికి ఉదాహరణగా చెబుతారు. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తరువాత స్థానం దక్కింది. పూర్వకాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే వారితో పాటే నివసించేవారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని అంటారు. ఈ రోజున గురువులను పూజించి గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునే వ్యాస మహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురు పౌర్ణమి. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురు పూజ శ్రేష్టమైంది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది. పురాణాల కథనం ప్రకారం పూర్వం వారణాసిలో బీద బ్రాహ్మణ దంపతుల నివాసం ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి. ఆయన సతీమణి పేరు వేదవతి.
ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్నో నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయనని దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వేదవ్యాసుడి కోసం 1000 కళ్ళతో వెదగడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను, కాబట్టి మిమ్మల్ని శరణు పొందుకోరుచున్నాను అని అంటాడు. ఆ మాటలకు కంగు తిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటారు. రేపు నా తండ్రి పితృకార్యం, దానికి తమరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు పువ్వులను సిద్ధం చేసి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన ఆ వ్యాస భగవానుడు వారిని ఏం వరం కావాలో కోరుకోమన్నారు. స్వామి, ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదని ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజవంతులు ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి, వేదవతి సంతాన యోగం లభించింది. సుఖ సంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణు సాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని వివరిస్తున్నారు. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షిణే నమః.